జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ నూతన జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఏఐటియుసి కార్యాలయంలో జరిగిన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం కార్యదర్శులు మేడ వెంకట్రావు, ఎస్ బాబురావు, జిల్లా సాధన సమితి కన్వీనర్ తాడివలస దేవరాజు మాట్లాడారు. చీరాల కేంద్రంగా నూతన జిల్లా ఆవిర్భావానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. చీరాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు. గతంలో పార్లమెంటు పునర్విభజన సమయంలో కూడా చీరాలకు అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. నూతన జిల్లాల ఏర్పాటులోనైనా చీరాలకు న్యాయం చేయాలని కోరారు. వన్ పిక్ పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి చీరాలలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే పరిపాలనా పరమైన సౌలభ్యం ఉంటుందని చెప్పారు. చీరాల కేంద్రంగా ఏర్పాటు చేసే నూతన జిల్లాకు స్వాతంత్ర సమర యోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు పెట్టాలని కోరారు. సమావేశంలో సిపిఐ నాయకులు శామ్యూల్, డివైఎఫ్ఏ కార్యదర్శి పి సాయిరాం, సయ్యద్ బాబు, దాసరి శ్రీకాంత్, పేరాల జనార్దన్, యనుమల రాజు పాల్గొన్నారు. చీరాల జిల్లా సాధన జేఏసీ తరఫున కరపత్రాన్ని ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ ముఖ్యంగా ఈ కరపత్రం ద్వారా చీరాల మరియు పర్చూరు అద్దెకి సంతనంతో పాటు ప్రజలకి చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పడితే ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, ఉపాధి అవకాశాలు ఏ విధంగా కలుగుతుంది, అదేవిధంగా విద్యారంగం వైద్య రంగాల్లో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి అంశాల మీద మరియు చీరాల కేంద్రంగా ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి ఆవశ్యకతను కూడా తెలియజేసేటటువంటి కరపత్రాన్ని ఈరోజు మా జేఏసీ కమిటీలో ఉన్నటువంటి విద్యార్థి విభాగం, బీసీ ఎస్సీ ఎస్టీ మరియు శ్రామిక కర్షక జీవుల యూనియన్ మరియు సిపిఎం సిపిఐ అందరితో కలుపుకొని ఈరోజు కరపత్రాన్ని విడుదల కార్యక్రమాన్ని చేపట్టాము. ఇంకా చీరాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు, విద్యావస్తులు, మేధావులు అందరూ కూడా జేఏసీకి సపోర్ట్ చేసి మన చీరాల జిల్లాని సాధించేందుకు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము జేఏసీ తరఫున. అదేవిధంగా రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీలకు అతీతంగా చీరాల కోసం పోరాడాలని కూడా ఈ సభాపూర్వకంగా పిలుపునిస్తున్నాము. వర్గాల ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు. ఎలాంటి పరిశ్రమలు పెట్టినప్పుడు కానీ పరిశ్రమలకి మానవ వనరులకి లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంది. విస్తారమైనటువంటి వాటరేవు ప్రాంతము, అలాగే కుందేలు ఉన్నందువల్ల మనకి వర్షాభావం ఏర్పడినటువంటి సందర్భంలో కూడా ఏ సందర్భంలోనూ ఈ ప్రాంతానికి తాగునీరుకి ఇబ్బంది లేనటువంటి భూగర్భ జలాలు పుష్కలంగా లభిస్తున్న కారణంగా ఇక్కడ నీటి జలవనరులకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనకి ఈ ప్రాంతం ముంపు కావడానికి, వరదలు ఇలాంటివి రావడానికి కూడా అవకాశం లేకుండా ఈ యొక్క జిల్లా కేంద్రానికి అటువైపు ఇటువైపు నాగా కేంద్రం చీరాలుగా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ జిల్లాని చీరాల కేంద్రంగా ఏర్పాటు చేసేదానికోసం ఏర్పాటు చేసిన జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో జరిగే పోరాటాలు, చీరాల ప్రాంతంలో కార్మిక వర్గం, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావర్గం అందరూ కూడా సపోర్ట్ చేయాలని. ఎందుకోసం అంటే జిల్లా సాధించుకోవడం వల్ల ఈ ప్రాంతం చాలా కాలంగా అభివృద్ధికి నోచుకోకుండా బ్రిటిష్ కాలంలో ఏర్పడి పురాతన పట్టణం అయినప్పుడు కూడా అభివృద్ధిలో వెనకబడిన పరిస్థితి ఉంది. అందుకని జిల్లా సాధించుకోవడం వల్ల చీరాలు ఎంతో కొంత పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. అందుకు అనేక రకాల ప్రభుత్వ రంగ శాఖలతో పాటు యూనివర్సిటీ వివిధ రకాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అజయ్ సార్ గారు ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా తీర్చిదిద్దాలన్న హామీ మేరకు ఈరోజు నా చీరాల నియోజకవర్గంలో చీరాల జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో మరి చీరాల నియోజకవర్గ యువకులకు కానీ చీరాల ప్రజానీకానికి కానీ అవుతూ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజానీకాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ జిల్లా చీరాలని అన్ని రకాలుగా వస్త్ర వ్యాపారంలో కానివ్వండి, వ్యాపార కేంద్రాలు కానివ్వండి, అదేవిధంగా జల రవాణా సౌకర్యం కానీ, రోడ్డు రవాణా సౌకర్యం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క చీరాలని జిల్లా కేంద్రంగా మార్చి ఈ యొక్క మరి నూతనగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా కేంద్రాన్ని చీరాలని జిల్లా కేంద్రం ఏర్పాటు చేసే దశలో వారు ముందుకు వచ్చి ఈ జిల్లా ప్రజలకి, చీరాల ప్రాంత ప్రజలకి న్యాయం చేస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పేసి మేము విద్యార్థి యువజన సంఘాలుగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకు ఇక్కడ జిల్లా కేంద్రంగా చీరాలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నామంటే ఈపాటికే చీరాల అభివృద్ధిలో చాలా ముందుబాటులో ఉంది. ఇప్పుడు ఉన్న ఏడు నియోజకవర్గాల్లో చూసినట్లయితే ఖచ్చితంగా ముందుగా చీరాల చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, వాణిజ్యపరంగా కానీ, వ్యాపారపరంగా అన్ని రంగాల్లో చీరాల చాలా అభివృద్ధిగా ఉంది. మేము
ప్రజలకు కానీ అలాగే ప్రభుత్వానికి కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గాన్ని జిల్లాగా మీరు చేస్తానని చెప్పినారు కాబట్టి దీన్ని చీరాల కేంద్రంగా చీరాల జిల్లాగా ప్రకటించాలని, అలాగే ఈ జిల్లాకి స్వతంత్ర సమరయోధులు శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి పేరు పెడుతూ ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1 బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5 గురు. జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది. జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది. జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది. జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది. జిపిఏ 9 సాధించిన వారు 17 మంది. 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ బిఎల్. ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 4 గురు. డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జిపిఏ సాధించిన వారు 6 గురు. 9.7 జిపిఏ సాధించిన వారు 3 గురు. 9.5 జిపిఏ సాధించిన వారు 2 గురు. 9.3 జిపిఏ సాధించిన వారు 2 గురు. 9.2 జిపిఏ సాధించిన వారు 4 గురు. 9 జిపిఏ సాధించిన వారు 3 గురు. ప్రతి ఇద్దరిలో 1 గురు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 24 మంది. 9.5 జిపిఏకి పైగా 53 మంది. 9 జిపిఏకి పైగా 87 మంది. 8 జిపిఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 17 మంది. 9.5 జిపిఏకి పైగా 31 మంది. 9 జిపిఏకి పైగా 54 మంది. 8 జిపిఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో